వ్యూహం మార్చుకునే అవకాశమే ఉందంటారా? బీజేపీ చాలా సంతోషపడుతుంది. ఎట్లాగూ గెలిస్తే ముఖ్యమంత్రి అంటే అసలు ఈ డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే ఎట్లా టీఆర్ఎస్ గెలవదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అది గెలవదు. కానీ ముఖ్యమంత్రి ముందే గెల ఎన్నికల ముందే చేస్తాడు అంటే అయితే పలు ఏ రాయి అయితేంది పల్లుడు కొట్టుకున్నానికి అన్నట్టు ఉంది. కేసీఆర్ అయితేంది, కేటీఆర్ అయితేంది. ఎందుకంటే ఆ కుటుంబంలోనే దురహంకారం, దుర్మార్గం, దౌర్జన్యపు అహంకార బూతు మాటల సంస్కృతి ఉన్నది. నోరు తెరిస్తే అదే బూతు మాట, వెటకారం మాటలు. ఇప్పుడు ఒక ఎస్టీ బిడ్డ డాక్టర్ ధరావత్ ప్రీతి చనిపోతే అది చిన్న అంశం, హత్యనో ఆత్మహత్యనో నేను దాన్నే కామెంట్ చేయాల్సింది. ఎందుకంటే రాజకీయం ముఖ్యం కాదు. ఆమె చనిపోయింది, హత్య కారణంగానో ఆత్మహత్య కారణంగానో చనిపోయింది. అది కేటీఆర్ దృష్టిలో చిన్న అంశం. మళ్ళీ సైపును ఆయనకు ఎవరు సపోర్ట్ చేస్తారో హోమ్ మినిస్టర్ చుట్టం కేటీఆర్ చిన్న విషయం అనలేదండి. సైపైనా సంజయ్ అయినా ఎవరినైనా చిన్న విషయం మాట్లాడటప్పుడు మధ్య రాలే చిన్న విషయం అంటూనే మీకు ఇవ్వండి అంటూనే సైపైనా సంజయ్ అయినా ఒక హంతకులతో ఒక రాష్ట్ర పార్టీ దేశాన్ని పాలిస్తున్న ప్రపంచ నెంబర్ వన్ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఎంపీని పోల్చడంలోనే ఆ అహంకారం అది ఉంది అన్నట్టు అవసరం ఆ పేర్చుకోవడం. నీ పోల్చాలంటే అదే టైంలో నెక్స్ట్ డేనే అక్కడ ఎక్కడంటే మన నర్సంపేటలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, అక్కడ కారకుడు రాహుల్. ఇంకా అలాంటి కారకుల పేరు చెప్పి సైఫ్ అయినా రాహుల్ అయినా అంటే లీక్ సీక్వెన్స్. సంజయ్ గారి పేరు తీసుకోవాల్సిన అవసరం ఏంది? బండి సంజయ్ గారు కొడుకు ఆ భగీరథ ఒక అమ్మాయిని ఏడిపిస్తే అతన్ని కొట్టడం జరిగింది. అతను కూడా నేను తప్పు చేశాను, నా తప్పు చేస్తేనే భగీరథను మందలించాడు అని వీడియో కూడా పెట్టారు. అది జరిగిన కొన్నేళ్ళు మీరు కక్ష కట్టి కేసులు పెట్టారు. ఒక అమ్మాయి ప్రాణాన్ని మానాన్ని గౌరవాన్ని కాపాడిన బండి సంజయ్ గారి కొడుకు మీద తప్పుడు కేసులు. అదే బండి సంజయ్ గారు ఇప్పుడు సైఫ్ ఎందుకంటే అచ్చ ఇంతవరకు సైఫ్ మీద ఏ మినిస్టర్ కామెంట్ చేయలే, ఓం మినిస్టర్ నోరు తెరవడు. తర్వాత పోలీసులు కూడా మాకు వాట్సాప్ మెసేజ్ ఉండే ఇండైరెక్ట్గా ఏమో ఉందన్నట్టు బోఫోర్స్ ఎంక్వైరీ టైంలో ప్రభుత్వం అంతా బోఫోర్స్ చాలా సీరియస్ జరుగుతుంది తర్వాత ఏమి లేదని చెప్పినట్టు ప్రజలను మభ్యపెడుతుండ్రు. ఆ టాక్సికాలజీ రిపోర్ట్ తీయాలి బయటికి, చాలా ఇంపార్టెంట్. ఆమె బాడీలో పాయిజన్ లేదట, మరి ఎలా చనిపోయింది, గాయాలు ఎందుకున్నాయి? అత్యనాది కారకుడు సైప్ అయితే ఇప్పుడు ఇంకా మెయిన్ కారకుడు నాగార్జున రెడ్డి ప్రిన్సిపల్ వీలైనట్టు బాగుంది. కానీ నెంబర్ వన్ జోషి సైబు డైవర్ట్ చేయడానికి నాగార్జున విలువ మీద ఎక్కువ చేస్తుంది. వాళ్ళని కూడా జోషులు పెట్టాల్సిందే, కానీ నెంబర్ వన్ జోషులు తప్పియడం కోసం. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ కోసమే ఆ వర్గం కోసమే ఈ తెలంగాణ రజాకారుల సమితి లేదా భారత రజాకారుల సమితి పనిచేస్తుంది కాబట్టి దానికోసం వాళ్ళకు దళితులు మహిళలు ఎవరూ లెక్కలేదు. మొదటి కేసీఆర్ పరిపాలనలో మహిళా మంత్రి లేదు. రేపు మహిళా దినోత్సవము వీళ్ళు ముఖ్యమంత్రి కూడా ఇచ్చాడు. అయితే రెండవ మహిళా మంత్రి లేదు, మొదటి మంత్రి వర్గంలో లేరు. సబితా ఇంద్ర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ లో ఉంది. నేను మొదటి మంత్రి వర్గంలో చెప్పిన మొదటి మంత్రి వర్గంలో అన్నాను అన్నాను చెప్పాను. మొదటి మంత్రి వర్గంలో మహిళా మంత్రి లేదు. మొదటి పరిపాలన కాలంలో అసలు మహిళా కమిషనే లేదు. అవన్నీ విమర్శలు వచ్చినాక మొన్న కూడా ఈ మన కవితం ఏంటంటే మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీ కానీ వీళ్ళ పార్టీ ఎంతమందికి ఇచ్చారు మహిళలు గుండు ఏంటంటే 1%, 2%, 5%. మళ్ళీ రాజకీయాల్లో మాట్లాడమంటే అది లిక్కర్ కుంభకోణాలు చేసిన వాళ్ళు నీతులు చెప్తారు. సో ఈ కేటీఆర్ గారి మాషలు ఇవాళ కూడా అంటే వెటకారపు అహంకారపు మొత్తం. ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే ఎవరు ఇవ్వాలండి ఆన్సర్? అసలు అక్కడ ఉప ముఖ్యమంత్రులు ఇవ్వాలే, లేకుంటే మన ఈ పార్లమెంటరీ శాఖ లాగా ఇక్కడ ఉంటుంది అసెంబ్లీ వాళ్ళు ఇవ్వాలి. కేటీఆర్ అనేది ఒక మంత్రి అంతే, ఆయన యువరాజు లాగా ఇది రాచరిక పాలన ఒక నిజాం పాలకుడు లాగా ఇట్లా ఆన్సర్లు ఇచ్చుకుంటా ఆన్సర్లు మంచిగా చెప్పొచ్చు. దాంట్లో కూడా పచ్చబద్ధాలు రకమైన ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తున్నాను కానీ. సో కాబట్టి కేటీఆర్ కనుక ఈ కేసీఆర్ కనుక తర్వాత కేటీఆర్ అనుకుంటే మాత్రం ఇంకా మరింత ఘోరం అనేది ఉంది. గెలిస్తే అనుకునే మాత్రం చర్చ అవసరం. టీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ గెలవదు వచ్చే ఎన్నికల్లో. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత ఉండు, ఎందుకంటే ఇంతకుముందు మన ఛానల్లోనే డిస్కషన్ అయింది. ఎందుకంటే దేశంలో అత్యంత వ్యతిరేకత ఎదుర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ టాపిక్ మీద డిస్కషన్ అయింది. ప్రపంచంలోనే నెంబర్ వన్ లీడర్ మోడీ, దాని మీద కూడా డిస్కషన్ అయింది. సో కాబట్టి అలాంటి అత్యంత వ్యతిరేక చీల్చడం కోసం ఒక షర్మిలను పెట్టి ఒక ప్రవీణ్ కుమార్ వాళ్ళని అందరిని ఎంకరేజ్ చేసి కాంగ్రెస్ కూడా
ఇలా స్పాన్సర్ చేస్తారు లేదని ఇప్పుడు మీటింగ్లకు పడక ఆబ్జెక్షన్ చెప్పారు. కరీంనగర్ మీటింగ్ వెంటనే పోలీసు పర్మిషన్ ఇచ్చారు. బీజేపీ దగ్గరనే మీటింగ్లకు పర్మిషన్ ఇచ్చారు, కోర్టులో పోయి తెచ్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు బీజేపీ చూసే భయపడి మాటలు కూడా అక్కడ యాక్చువల్ పోల్చాలంటే రాహుల్ పేరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ గురించి అనట్లేదు నేను. ఆ ఒక స్టూడెంట్ ఎవరైతే బ్లాక్మెయిల్ చేశాడు అమ్మాయిని, అతని గురించి చెప్తున్నాను. కానీ అది తీసుకోకుండా ఇలా సంజయ్ అని పేరు సందర్భం లేకుండా అహంకారంతో అట్లా తీసుకోవడంలో ఆ బీజేపీ అంటే భయం స్పష్టంగా కనిపెడుతుంది. ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు ఎన్ని విధాల పోలీసులను కూడా మొత్తం ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్రైవేట్ ఆర్మీ లాగా తయారు చేసుకోరు. దా హత్యలు ఆత్మహత్యలతో తెలంగాణ శివారు దిబ్బగా తయారైంది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో వరుసగా హత్యలు ఆత్మ వరుసగా జరుగుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి ఇంతవరకు మాట్లాడాలి. ఆయన ఎప్పుడు మాట్లాడతాడు? బీహార్ పోదునా, అక్కడ పైసలు పంచునా, పంజాబ్ పోదునా, అక్కడ పైసలు పంచునా, ఖమ్మంలో పోదునా, మీటింగ్లు పెడుతున్నా, లక్షలతో మీటింగ్ పెడుతున్నా, మరి రాజ్భవన్లో ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్స్లో జెండా ఎగరేస్తుంటే కరోనాని ఆపేద్దునా. ఇదే మహిళా గవర్నర్కు రెస్పెక్ట్ ఇవ్వరు, గుడికి పోతే ఈ వరకు రానియరు. ఇలాంటి వాళ్ళు ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు ముఖ్యమైనదైనా ఏ రాయైనా పల్లె